హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండి, అండ్ లైక్ లివింగ్ రూమ్ టూర్ అన్నమాట. సో చాలా బాగుండిద్ది, చాలా సింపుల్గా, క్లీన్గా, నీట్గా, కొంచెం యూనిక్గా కూడా ఉండిద్ది అనమాట. సో చాలా నీట్గా స్పేషియస్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్ టూర్ తీసుకున్నాను. సో నేనైతే మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉన్న లివింగ్ రూమ్ టూర్, వాళ్ళు ఎక్కడ ఏం సర్దారు అనేది, మా అత్తగారు, మా మామయ్య గారు, ఇంకా మా మామ ముగ్గురు ఉంటారు హౌస్లో. సో మా అత్తగారు అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ సర్దుతూనే ఉంటారు. అండ్ మా మామయ్య గారు అయితే ఇటు సైడ్ పెట్టిన సోఫాను అటు సైడ్ మార్చడం, అలాగా అంటే కొత్తగా రోజుకి ఒక్కొక్క రకంగా వాళ్ళకి బోర్ కొట్టినప్పుడల్లా మార్చుతూ ఉంటారనమాట. సో ఇద్దరైతే ఎప్పుడు ఇంటిని నీట్గా ఉంచుతారు. సో వాళ్ళ ఇల్లు లివింగ్ రూమ్ టూర్ని మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. డోర్ ఓపెన్ చేయగానే స్టార్టింగే లివింగ్ రూమ్ అనమాట. సో ఇక్కడే అంటే మా మామ గారిని కలవడానికి చాలామంది వస్తారు. సో హాల్లోనే ఏసీ అనేది పెట్టించేశారు. ఇదైతే ఎదురు కర్టన్స్ వేస్తాము, అంటే పార్టీషన్ లాగా. ఇంకా వేరే దట్ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్తే బెడ్రూమ్స్ అండ్ కిచెన్స్ వస్తాయి. సో పార్టీషన్ లాగా కర్టన్స్ వేసామన్నమాట. సో ఇది వచ్చి ఎల్ షేప్ సోఫా అంటాం కదా, సో అది పెద్ద సోఫా. అండ్ బ్లూ కలర్ వచ్చింది, స్కై బ్లూ కలర్ వచ్చింది. చూడటానికి చాలా బాగుంటుంది. మేబీ ఫోన్లో క్లారిటీ బాగుందో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది, చాలా పెద్ద సోఫా అన్నమాట. సో నేను స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తున్నాను, టీవీ షెల్ఫ్స్ దగ్గర నుంచి అక్కడ ఏమేమి ఆర్గనైజ్ చేశారనేది. చాలా సింపుల్గానే పెట్టారండి, ఎక్కువ హడావిడేమీ పెట్టలేదు. సో ప్రతిదీ నేను డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చి శ్రీకృష్ణుని బొమ్మ అన్నమాట. గృహప్రవేశానికి గిఫ్ట్గా వచ్చింది, ఈ ఇల్లు గృహప్రవేశం అయినప్పుడు గిఫ్ట్గా వచ్చింది. సో ఇది ఎప్పుడు ఇక్కడే పెడతారు, అప్పుడప్పుడు మా అత్తగారు ఇందులో కొంచెం ఫ్లవర్స్ అన్ని వాటర్ వేసి ఫ్లవర్స్ అలా వేసి డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇటు సైడ్ వచ్చి నేను కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాను. యాక్చువల్గా నేను ఇంటికి వచ్చాక కొన్ని అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టానమాట. సో చిన్న చిన్న మార్పులు అనేది చేసి నేను వీడియో తీశాను ఎలా ఉండిద్దని మీకు చూపిద్దామని. ఇటు సైడ్ కార్నర్లో ఫ్లవర్ వాస్ ఖాళీగా ఉంది కదా ప్లేసు, అక్కడ ఫ్లవర్ వాస్ పెట్టారు. మీరు అనుకోవచ్చు ఏంటి ఎక్కువ సామానం లేవని, సో వాళ్ళు ఎక్కువ ఉంచుకోరండి, తక్కువ ఉంచుకుంటారు. అందులో బెస్ట్ మాత్రమే ఉంచుకుంటారు. చాలా తీసేశారు, యాక్చువల్గా మొత్తము నిండిపోయి ఉండేది, చాలా సామానం మాత్రం తీశారు. ఇది నటరాజస్వామి అనమాట. మా పెళ్ళి అయిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, అదే మా పెళ్ళి కాకముందు నుంచి చాలా ఇయర్స్గా మా ఇంట్లోనే ఉందన్నమాట. సో దాని కలర్స్ మార్చుతూనే ఉంటారు, మా మామగారు అయితే కలర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వాల్ క్లాక్ ఇట్ సైడ్ వచ్చి. సో నేను మొత్తం ఒకసారి రూమ్ టూర్ మొత్తం మీకు చూపిస్తాను, అండ్ ఎక్స్ప్లెనేషన్ చేసేంత పెద్ద ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటాయి, బాగుంటాయి అనమాట. నాకు చాలా నచ్చింది ఏంటంటే కృష్ణుని బొమ్మ అనమాట. సో ఇది వచ్చి కింద షెల్ఫ్స్ అనమాట. షెల్ఫ్స్లో ఏమేమి పెట్టారో అన్నీ చూపిస్తున్నాను. సో ఇక్కడ లోపల వచ్చి ఒక షర్ట్లో అయితే కుక్ వేరీ అంటే పింగాని వేరు మొత్తం ఉంటాయి కదా, పింగాని వేరు బౌల్స్ సెట్స్ అవన్నీ, డైనింగ్ టేబుల్స్ సెట్స్ అన్నీ ఇక్కడ పెట్టేశారు. అండ్ నెక్స్ట్ కబోర్డ్లో వచ్చి చెప్పాను కదండి చాలా ఫ్రేమ్స్ ఉంటాయి. సో పైన అన్ని దేవుడు పట్టాలు అనమాట, గృహప్రవేశానికి వచ్చిన దేవుడు పట్టాలు, తర్వాత మా మామగారికి వచ్చిన అవార్డ్స్, అవన్నీ అవార్డ్స్ అనమాట. అటు సైడ్ వచ్చి మా వదిన ఫోటో, అంటే మ్యారేజ్ కాకముందు మా వదిన ఫోటో అనమాట. సో పైన మా మామ తాత అంటే మా అత్తగారు వాళ్ళ అత్తగారు అనమాట. సో మా మామగారు మా తాతగారి ఫోటో, అండ్ ఇటు సైడ్ అంతా దేవుడు, ఇటు సైడ్ అంతా ఫొటోస్ అని పెట్టేశారు. తర్వాత కింద ఉన్న షోకేస్ ఏదైతే ఉందో అందులో వచ్చి ఫ్లవర్ వాజెస్ పెట్టారు. సో అక్కడ ఒకటి అనమాట. సో ఏమున్నా లేకపోయినా ఫ్లవర్ వాజెస్ పెడితే ఇల్లంతా చాలా నీట్గా కనిపించిందండి. సో ఇదండి ఈరోజు వీడియో అనమాట, లివింగ్ రూమ్ టూర్. సో నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి, చాలా మంచి వీడియోస్ వస్తాయి. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను, అండ్ మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.